వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. ఒక్కరోజు సభ నుంచి స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్, గణేష్ కుమార్, రామకృష్ణ, వీరాంజనేయ స్వామి సభకు ఆటంకం కలిగిస్తున్నారని సస్పెండ్ చేశారు. మార్షల్ సాయంతో సస్పెండ్ అయిన సభ్యులను బయటికి తరలించారు. ఇది ఇలా ఉంటే మైక్ అడిగితే ఇవ్వనందుకు నిరసనగా చంద్రబాబు సహా మిగతా టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇప్పటికే గతంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు సస్పెండ్కు గురైన సంగతి తెలిసిందే. మాకు కూడా నీళ్లు కావాలని చెప్పి సుప్రీంకోర్టులోనేమో కేసు వేసినటువంటి కేసీఆర్ ఏ రకంగా మీకు మంచివాడయ్యారు? అలాగనే రాయలసీమ కృష్ణా బేసిన్లో లేదు అని చెప్పేసి ట్రిబ్యునల్లోనేమో వినిపించినటువంటి కేసీఆర్ ఏదైతే పట్టిసీమేమో మనం కడుతున్నట్టు అంటే ఇటువంటి కేసీఆర్ ఈరోజు మంచివాళ్ళు అయిపోయారు. ఓకే, ఇద్దరికి ఏ రకమైన కిట్రోకో ఉందో, ఏ రకమైన లాలోచనలు ఉన్నాయో దేవుడు ఎరుగు. కానీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎప్పుడు కేసీఆర్ ఓకే బతకాలని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దేవుని పిలిస్తే వెళ్ళిపోవాలి. అలాగే జగన్ కూడా అంతేనే. బట్ వాట్ నెక్స్ట్? ఓకే, నువ్వే సీఎంగా ఉండిపోతాను అని అనుకుంటున్నావు, పర్మనెంట్గా ఎటర్నల్గా ఉండిపోవచ్చు, బట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ సే 100 ఇయర్స్? అర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.